నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ తట్టు తిరుగగా నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు దున్నబడుదురు విత్తబడుదురు విత్తబడుదురు మీ మీద మానవ జాతిని మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరిని ఇశ్రాయేలీయులందరిని విస్తరింపజేసెదను విస్తరింపజేసెదను నా పట్టణములకు నా పట్టణమునకు నివాసులు వత్తురు నివాసులు వచ్చెదరు పాడైపోయిన పట్టణములు పాడైపోయిన పట్టణములు మరల కట్టబడును పాడైపోయిన పట్టణములు మరల తిరిగి కట్టబడును కట్టబడును మీ మీద మనుషులను మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసెదను విస్తరింపజేసెదను అవి విస్తరించి అవి విస్తరించి అభివృద్ధి నందును అభివృద్ధి నందును పూర్వమున్నట్టు పూర్వము ఉన్నట్లు మిమ్మను నివాస స్థలముగా చేసి నేను నివాస స్థలముగా చేసి మునిపటికంటే అధికమైన మేలు అధికమైన మేలు మీకు నేను కలుగజేసెదను కలుగజేసెదను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు తెలుసుకుంటారు ఇప్పుడు చెప్పండి దేవుడు మీ పక్షమున ఉండగా మీకు విరోధి అయిన వాడు ఎవడు లేడు ఉండడు దేవుడు ఎప్పుడైతే మీ తట్టు తిరిగారో మీరేమంటారు చెప్పండి బలహీనులైన వారు అజ్ఞానులైన వారు తిరుగుబాటు చేసేవారు వారు బీడైపోయిన హృదయాలు ఏమవుతుంది చెప్పండి దున్నబడతాయి విత్తబడతాయి దున్నటము విత్తటము అంటే ఏంటి చెప్పండి కఠినమైన హృదయాలు కూడా మార్చబడతాయి వారు ఇంతవరకు ఎలాంటి మంచి ఫలాలు ఇవ్వని మనుషులు తిరిగి ఏం చేస్తారు చెప్పండి మంచి ఫలాలు ఇస్తారు వారి జీవితంలో ఇంతవరకు ఏ మంచి కార్యము కూడా చేయని వారు అన్ని కీడే కీడు తలంపులే చేదు ఆలోచనలే ఎరిగిన వారు వారేమవుతారు చెప్పండి తిరిగి మరలా మంచి విత్తనములుగా తయారవుతారు అని దేవుడు అంటున్నాడు మీ మీద పశువులను విస్తరింపచేతదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్లుగా మిమ్మను నివాస స్థలముగా చేసి మునిపటికంటే అధికమైన మేలు కన్నా కూడా నేను అధికమైన మేలు మీకు కలుగజేసెదను మీకు నేను కలగజేసెదను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని అప్పుడు నేను మీకు యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు మీరు అప్పుడు తెలుసుకుంటారు అధికమైన మేలు మీకు కలగజేస్తాను అంటున్నాడు యెర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వాక్యములో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి అందుకు యెహోవా నిశ్చయముగా ఆ చెప్పండి అందుకు యెహోవా అందుకు యెహోవా నిశ్చయముగా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నీకు ఆయన మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను నేను నిన్ను ఇప్పుడు బలపరచుచున్నాను బలపరుస్తున్నాను కీడు కాలము ఆపత్కాలమున ఆపత్కాలము నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు నీ శత్రువులు నీకు నిశ్చయముగా మొరలిడినట్లు చేయదునని మొరలు పెట్టునట్లు చేయుదునని సెలవిచ్చెను ఆయన ఏమన్నారు చెప్పండి అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుస్తును కీడు కాలము ఆపత్కాలము నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలు విడునట్లుగా నేను చేయుస్తున్నాను ఏ శత్రువుల చేత ఎవరి చేత నీవు శోధించబడి ఈ రోజు నీవు శ్రమల పాలై ఉన్నావు దేవుడేమంటున్నాడు చెప్పండి సత్యముగా ఆయన ఏమంటున్నాడు చెప్పండి నిశ్చయముగా నేను నీకు మేలు చేయ ఉద్దేశించనయ్యి ఉన్నాను నీ జీవితం ఇక మారిపోతుంది నీ శత్రువులందరూ కూడా నీ సముఖములో వారు ఏం చేస్తారు చెప్పండి తప్పు జరిగిందయ్యా మమ్మల్ని క్షమించయ్యా నీ మీద అనేక నేరాలు మోపాము నిన్ను నేము అపార్థం చేసుకున్నాము అని చెప్పి వారు నిశ్చయముగా నీ యొద్దకు వచ్చి ఏం చేస్తారు చెప్పండి మొరలు విడుస్తారంట అంటే బాధపడతారు వారు నీ ఎడల
నేను కీడు చేస్తున్నామని చెప్పి బాధపడే సమయము ఆసన్నమయ్యి ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుడు మీ తట్టు తిరిగినప్పుడు, దేవుడు ఎప్పుడైతే మీ తట్టు తిరిగాడో మీరేమవుతారు చెప్పండి? వీడైపోయిన మీ బ్రతుకులన్నీ కూడా మరలా దున్నబడి ఎత్తబడి మరలా మీరు ఫలింపు కలిగిన వారిగా ఉంటారు. పాడైపోయిన మీ నివాసములు అలాగే శిథిలమైపోయిన మీ బ్రతుకులు మరలా తిరిగి కడతాను. మీ పశువులు మీ ఫలములు మీ వీరు చేసి చేతి పనులు సమస్తము కూడా మిమ్మలను ఆశీర్వదించి విస్తరింప చేస్తాను. తప్పక మీకు మేలు నేను చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఎంత గొప్ప దేవుడు, శక్తివంతుడు, మనకు మాట ఇస్తున్నాడు. కనుక ఆయన పిలిచినప్పుడు మనం వినలేదు, ఆయన గద్దింపగా మనం ఆయన వైపు చూడలేదు. కనుక అపాయము తుఫాను వలె మీ మీదకి వచ్చినప్పుడు నేను మిమ్మలను ఆనాడు ఏం చేశారు చెప్పండి? విడిచిపెట్టేశాడంట. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, శ్రమ కలగక మునిపి మీరు త్రోవ విడిచి తిరిగి రండి అని ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ఆయన, మీకు శ్రమ కలగక మునిపి తిరిగి రండి అని హెచ్చరిక ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాడు. ఈ దినాలలో మనం అనుకుంటున్నాం మనకు శ్రమ రాలేదు కనుక మనకి కాదులే ఈ వాక్యం అని మీరు అనుకోవద్దు. ఏ క్షణము ఏమి జరుగుద్దో మీకు తెలియదు కనుక మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి కాదా? కనుక మీరు దేవుని చిత్తమైతే మనము బ్రతికి ఉండి మేలు చేస్తూ మేలు కలిగి ఇది అది చేద్దామని మీరు అనుకోవాలి. కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో ప్రభు నీ తట్టు తిరిగినప్పుడు పట్టణాలు కట్టబడి పడిపోయిన జీవితాలు మరలా కట్టబడిని. దేవుడు అంటున్నాడు, నీ యొక్క విస్తారముగా నీ యొక్క ఆస్తి అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు. కనుక విస్తారమైన మేలు కలుగుతుంది అంటున్నాడు. దేవుడు మన పక్షమును ఎప్పుడైతే ఉంటాడో మనకు విరోధి అయిన వాడు ఎవడు ఉండనే ఉండడు. దేవుడు ఎప్పుడైతే మన పక్షాన ఉండడో, దేవుని పక్షాన మనము ఉండమో, అప్పుడు సమస్త కీడులు మన మీదకే వస్తూ ఉంటాయి. కనుక వాటిని మనం ఎదిరించాలి అంటే మనకు శక్తి చాలదు. కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలమును ఎరిగి మనము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి అనుదినము కూడా ఆయన తట్టు తిరిగేవారిగా ఉన్నప్పుడే అధికమైన మేలు మీరు కలుగుస్తున్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం మీరు చదివారు కదా, పదకొండు చూడండి, మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వము మీకు ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునిపటి కంటే అధికమైన మేలు కూడా అధికమైన మేలు మీకు కలుగ చేసేదను అప్పుడు నేను యెహోవానయ్య యెహోవానయ్యున్నానని మీరు అప్పుడు తెలుసుకుంటారు. మా దేవుడు ఎంత శక్తివంతుడా! ఆయన మమ్మల్ని పిలవగా మేము వినలేదు, ఆయన మాకు ఆయన పెందల కాడ లేచి మాకు ప్రవర్తల ద్వారా బోధించినా వినలేదు. కానీ ఇప్పుడు మా దేవుడు మా పక్షాన తిరగగానే మా బ్రతుకులన్నీ మారిపోయినాయి. మా బీడు జీవితం కనుక బీడు అంటే చెప్పండి, ఏ మేలు కలగని కుటుంబాలు, ఏ మేలు కూడా అనుభవించని మనుషులు వారి జీవితంలో కావాలని దేవుడే అంటున్నారు చెప్పండి. మేలు కలుగుతున్నదని వారు అనేక పనులు చేస్తున్నారు, కానీ వారి కీడే కలుగుస్తున్నది అంటున్నాడు. ఎందుకంటే మీరు నన్ను అడగక ఆలోచన చేస్తున్నారు, కానీ మీకు ఏది దొరకనే దొరకటం లేదు అని యాకోబులో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే
దేవుని మాట వినకుండా మీ సునీతి మార్గాలలో మీరు నడుస్తున్నారు మీ సునీతి మార్గాలలో ప్రయాణం చేస్తున్నారు కానీ అది దేవునికి అసభ్యకరమైన క్రియలు చేస్తున్నారు దేవుడు అది అనుమతించని పనులు చేస్తున్నారు కనుక మీకు మేలు కలగనే కలగదు ఐనను సరే పోరాడుతున్నారు ప్రయాసపడుతున్నారు ఐనను మీకు దొరకనే దొరకదు అని 4:2 లో మాట్లాడుతున్నాడు యాకోబులు కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము చెప్పని మీరు ఆశించుచున్నారు గాని మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు అది మీకు దొరకటలేదు నరహత్య చేయదురు నరహత్య చేయటానికైనా మీరు సిద్ధపడుతున్నారు ఆశ్చర్యపడుదురు గాని సంపాదించుకొనలేరు అది మీరు సంపాదించుకొనలేరు పోట్లాడుదురు పోట్లాడుదురు యుద్ధము చేయదురు గాని దేవుని అడగనందున దేవుని తట్టు మీరు తిరగనందున మీకేమీ దొరకదు అది మీకేమీ దొరకటలేదు దేవుని తట్టు మీరు ఎప్పుడైతే తిరుగుతారు దేవుడు మీ పక్షాన ఎప్పుడైతే తిరుగుతాడో మీరు విత్తబడతారు అప్పుడు మీరు దున్నబడతారు గొప్ప ఫలాలు ఇస్తారు మీరు అధికమైన మేలు కలగజేస్తారండి దేవుడు తన ప్రజల తట్టు తిరగగాని వాళ్ళందరి జీవితాలు మారిపోయిని చీకటి బ్రతుకులు పోయిని వారిలో సాతాను క్రియలు పోయిని వారిలో దుర్వ్యసనాలు పోయిని వారి కుటుంబాలలో చెడు లక్షణాలు చెడుతనము వారి కుటుంబంలో బిడ్డల్లో అన్ని కూడా అవన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి చెదరిపోయినాయి వారి క్రియలు మారిపోయిని దేవుడు వారికి మంచి ఫలాలను మంచి ఆలోచనలు ఇచ్చి వారు జీవితంలో మరలా తిరిగి దేవుని నివాసములుగా వారు కట్టబడతారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పుడు వారు అధికమైన మేళ్ళను వారు పొందుకుంటారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని అడగటలేదు దేవుని మాట వేరు వింటలేదు అందుకనే చూడండి అక్కడ దేవుడు ఏమంటున్నారు చూడండి 15 యెర్మీయా 19 కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను సెలవిచ్చుచున్నాడు నీవు నా తట్టు తిరిగిన యెడల మీరు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నీవు నా సన్నిధిని నిలుస్తున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించను నేను నిన్ను తిరిగి రప్పించదను ఏవి నీచములో ఏవి నీచములై ఉన్నావో ఏవి ఘనములో ఏవి ఘనమై ఉన్నావో నీవు గుర్తుపట్టిన యెడల ఏవి ఘనమై చెలవిస్తున్నాడు నీవు నా తట్టునకు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచి భాగ్యము నేను నీకు ఇస్తున్నాను నా సన్నిధిలో నిలుస్తున్నట్లు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నేను నిన్ను తిరిగి రప్పిస్తున్నాను ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టి గుర్తుపట్టి నడుచుకో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఎవరి సావాసం నీవు చేయాలో మేలు కలిగే సావాసమేది కీడు జరిగే సావాసమేది అది నీవు గుర్తుపట్టి నీవు నా తట్టు తిరిగి నా సన్నిధిలో నడుచుకునే ఎడల నీవు నా నోటి వలె నా సన్నిధిలో ఉండే భాగ్యం నీకు నేను ఇస్తాను అంటున్నాడు అవి నీవు గుర్తుపట్టాలి అవి ఎలా గుర్తుపట్టాలి చెప్పండి భక్తిహీనులు ఎవరు భక్తి కలిగిన వారెవరు ఈరోజు భక్తిహీనులు భక్తిహీనులు మరి ఏమవుతున్నారు చెప్పండి భక్తి కలిగిన వారు భక్తిహీనులుగా మారిపోతున్నారండి వారిలో ఉన్న సావాస దోషాలే ఎందుకంటే 1 కొరింథీ 15:33 ఆ యొక్క వాక్యాన్ని స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి
మోసపోకుడి దుష్ట సాంగత్యము మోసపోకండి దుష్ట సాంగత్యము దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును మంచి నడవడిని చెడగొట్టును కనుక నీతి ప్రవర్తన గలవారై మేల్కొని నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని మేల్కొని పాపము చేయకుడి మీరు పాపము చేయకండి దేవుని గురించిన జ్ఞానము దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు మీలో కొందరికి లేదు కనుక మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను కలుగుటకై ఈ సంగతులు ఇట్లు చెప్పు తెలియజేయుచున్నాను దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి మీలో కొందరికి జ్ఞానం ఉందంటున్నాడా లేదంటున్నాడా లేదు కనుక మీలో ఆ జ్ఞానము లేదు కనుక మీకు ఈ సంగతులు నేను తెలియజేస్తున్నాను మోసపోకండి దుష్ట సాంగత్యము వల్ల మీ మంచి ప్రవర్తన ఏమవుతుంది చెప్పండి పాడైపోతుంది కనుక మేల్కొనండి ఇప్పుడైనా మీరు మేల్కొని పాపము చేయకండి దేవుని గురించిన జ్ఞానం దేవుని సన్నిధిలో ఎలా నిలబడి ఆశీర్వాదాలు పొందుకునే జ్ఞానం మీలో కొందరికి లేదు కనుక దేవుడు అన్నాడు చెప్పండి ఈ సంగతులు మీకు నేను తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఈ సంగతులు మీరు గ్రహించలేకపోతున్నారు కనుక ఈ ఆలోచన మీకు రావటలేదు కనుక ఏ సాంగత్యం చేయాలి ఎలా నడవాలి మీ దేవుడు అన్నాడు చెప్పండి మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు ఏవి నీచములు ఏవి రమ్యములు మీరు ఘనమైనవు ఏవి చాతికలవు వాటిని గుర్తు పట్టిన ఎడల మీరు నా నోటి వలె ఉంటారు దేవుని నోటి వలె ఉంటారంట దేవుని నోటి మాట ఎలాంటి చెప్పండి శక్తివంతమైనది అయా నీ నోటి మాట సాలయ్య అన్నాడు ఒక అధికారి దారిని వెళ్తా ఉన్నాడు ఆయన యేసు ప్రభువారు దారిని వెళుతూ ఉండగా ఒక అధికారి వచ్చి అంటున్నాడు అయ్యా నా బిడ్డ మరణ అపాయములో ఉన్నాడయ్యా అన్నప్పుడు ఎల్లు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు నేను ఇంకా సేవ చేయవలసిన వారు ముఖ్యమైన వారు ఇంకా అనేకమైన వారు బ్రతకవలసిన ఆ మార్గాలలో బోధించవలసిన వారు ఉన్నారు కనుక నా నోటి మాట నీకు సాలు నీ వెళ్ళు నీ కుమారుడు బ్రతుకుతాడు అని చెప్పగానే తక్షణమే ఆ మాట నమ్మి యోహాను సువార్త చూడండి 4 అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను యేసు నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయెను నమ్మాడు వెళ్ళాడు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే ఈరోజు నమ్మటలేదు దేవుని సన్నిధికి వెళ్తున్నాం వాక్యం ప్రకటింపబడుతుంది అనేక మంది జీవితాలన్నీ కూడా ఈరోజు వెలిగించబడుతున్నాయి సాక్ష్యాలు కూడా వింటున్నాం కానీ మన స్థితిని మార్చుకోలేకపోతున్నాం మరలా అయ్యగారు ఏం చెప్తాడు అక్కడికి వెళ్ళి కొద్ది మాట్లాడదాం ఈ వాక్యం ఇప్పుడు నీతో ఏం మాట్లాడుతుంది చెప్పండి నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా నీవు నా సన్నిధిలో నిలిస్తే భాగ్యం నేను నీకు ఇస్తా నా రక్షణ నీకు ఇస్తా ఎప్పుడైతే నీ హృదయము బీడైపోయిన హృదయము ఈ లోకంలో చెడు ఇదేవడే ఉన్నారు చెప్పండి చేదు తీపని తీపి చేదని మేలు కీడని కీడు మేలని ఎంచుకునే వారులారా ఇప్పుడైనా మీరు నా తట్టు తిరగండి అంటున్నాడు దేవుని వాక్యము క్లియర్గా మనకు అర్థమయ్యే విధముగా నీతో మాట్లాడుతున్నా ఇప్పుడు ఇంకా నీవు గ్రహింపు లేని వ్యక్తి కానీ గ్రహింపు లేని వాడిగా ఉన్నావు అంటే దేవుడు నీతో ఇంకా ఏం మాట్లాడతాడు చెప్పండి ఇప్పుడైనా నీవు కీడు కలగక మునుపు ఇప్పుడైనా దేవుని తట్టు తిరుగు నీ దుష్ట సాంగత్యం దుష్ట తలంపును మాను ఇప్పుడైనా నీ సావాసం మాను నీ ఆలోచనలు మాను నీ ప్రవర్తనలో మార్పులు ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడు నీవు నివాసములు ఏమవుతాయి చెప్పని తిరిగి కట్టబడతాయి నీ నివాసాలు కట్టబడతాయి అధికమైన మేలు నీ కుటుంబంలో
కలుగుసున్నది అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు కనుక నీ సమాసమలో నీ ఆలోచనలో నీవు దేవుని తట్టు ఎలా నిలబడాలి గణమైనవి ఏ రీతిగా అనుభవించాలి అలాంటి గ్రహింపు లేకుండా దేవుని వాక్యము వస్తుంది నా దగ్గరికి అది నాకు కాదులే పక్కన వాళ్ళకిలే అనుకుంటే ఆ వాక్యము నీ దగ్గరికి వచ్చి ఏమో చెప్పని నిష్ప్రయోజనము అయిపోతున్నది అని ఎబ్రీలకులో ఎబ్రీ పత్రికలో రాయబడి ఉన్న నాలుగు ప్రకటింపబడినట్లు అమ్మా వారికి ప్రకటింపబడినట్లు ప్రకటింపబడినట్లుగా మనకును సువార్త ప్రకటింపబడెను మనకు కూడా సువార్త ప్రకటింపబడెను ప్రకటింపబడుచున్నది కానీ కానీ వారు వినిన వారితో వారైతే వినిన వారితో విశ్వాసం గలవారై ఆ విశ్వాసము కలిగిన వారై కలిసి ఉండలేదు కనుక కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను ప్రయోజనమైపోయిందంట వారికి ఏమైంది చెప్పండి విన్న వాక్యము నిష్ప్రయోజనమైపోయింది కనుక వారికి కూడా ఆనాడు వినిన వారికి వినన వారికి కూడా ఈ రోజు ఆ రోజు కూడా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు దేవుడు ఎందుకంటే మాకు ఏ పని పాట లేదని మీరు అనుకోకండి పగలంతా ప్రార్థనలోనే ఏ క్షణము ఏ మాట్లాడతాడో దేవుడు ఏ క్షణము ఈ సంఘము గురించి ఆయన దేవుని వర్తమానం ఏ కుటుంబం గురించి ఎలా మాట్లాడతాడో అది కనిపెట్టి ఆ బాధ్యత దేవుని మాట తెలియచేయే బాధ్యత కొరకు మేము కనిపెట్టి చూస్తూ ఉంటాం మీరేమనుకుంటారు చెప్పండి అది మనకు కాదులే అనుకుంటారు ఈ వాక్యము మనకి కాదులే అనుకుని మీరు వెళ్ళిపోతున్నారు కనుక ఒక దైవ సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ లోకంలో మీరైతే ఫ్రీగా శ్రేష్టగా అన్ని విధాలుగా ఈ లోకంలో తిరగొచ్చు ఆయన ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులు అలా తిరగడానికి వీల్లేదు దేవుని పరిధిలో ఉండి దేవుని పక్షముగా దేవుని యొక్క కుటుంబాన్ని ఏ రీతిగా కాపాడాలో ఆ బాధ్యత కలిగి ఆ దైవ సేవకుడు ఉన్నవాడే నిజమైన కాపరి నిజమైన కాపరి అయి ఉంటాడు అందుకే యెర్మీయా గ్రంథములో 6వ అధ్యాయములో 17వ వచనములో మిమ్ములను నేను కాపు కాయుటకు అన్నాడు చూడండి అక్కడ మిమ్మల్ని కాపు కాయుటకు మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను కావలి వారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి ఆలకించండి వారు చేయు బూరధ్వని వినపడుచున్నది చేయు బూరధ్వని మీకు వినపడుచున్నది వినపడుచున్నది అయితే మేము వినమని అయితే మేము వినమని వారు అనుచున్నారు వారు అంటున్నారు అన్యజనులారా వినుడి అన్యజనులారా వినండి సంగమా సంఘమా వారికి జరిగిన దానిని సంఘమా వారికి జరిగినది మీరు కూడా ఇప్పుడు తెలుసుకొనుము తెలుసుకొనండి భూలోకమా వినుము భూలోకమా వినుము నా ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా మాటలు వింటలేదు కనుక నా ధర్మశాస్త్రమును నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఆలోచనలకు ఫలితమైన కీడు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించు లేదు కనుక దేవుడే చేస్తున్నాడు చెప్పండి వారు నా మాట వింటలేదు కనుక ఫలితమైన వారి మేలు కొరకే నేను మాట్లాడుతున్నాను వారిని సృష్టించిన దేవుడను వారిని కాపాడే దేవుడను కనుక వారు గ్రహించటలేదు వారు మంచివారైనా చెడ్డవారైనా నా సన్నిధికి రాకపోయినా వచ్చిన నాటి నుండి మాట్లాడుతున్నాను రాకపోయినా వారికి మేలు కీడు కూడా తెలియజేస్తున్నాను అయినను వారు గ్రహించటలేదు వారి కొరకు నేను కాపర్లను ఏర్పాటు చేశాను మేలు కలిగే మార్గము ఏదో అడిగి దానిలో వారు నడుచుకొనమని అప్పుడు మీకు నెమ్మది కలుగును అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది కలగాలి అని మీ కొరకు నేను కాపర్లను ఏర్పాటు చేసి ఉన్నాను అయినను మీరు వింటలేదు అయినను నా మాట మీరు తోసివేస్తున్నారు కనుక భూలోకమును భూలోకానికి ఎత్తరిక చేస్తున్నాడు అలాగే దేవుని ప్రజలతోనూ మాట్లాడుతున్నాడు అయినను నా ధర్మశాస్త్రం దేవుడు నిర్మించిన ధర్మశాస్త్రం ఆయన వేలితో రాసిన లేఖనాలు ఇవన్నీ ఆయన మాటలన్నీ కూడా పరిశుద్ధ లేఖనాలు వీటిలో ఏ ఒక్క కల్పితం అనేది లేనే లేదు కనుక
ఈటితో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ లేఖనాలు మనకు బోధించబడుతున్నాయి. ఎవరు ఏ స్థితిలో ఉండి ఎలా మరి పడిపోయిన స్థితిలో లేవలేని స్థితిలో సమాధానం లేని స్థితిలో ఆశీర్వాదాలు కూలిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరితో మాట్లాడి తిరిగి కట్టడానికి మీరు ఆశీర్వాదం పొందుకోవడానికి అధికమైన మేలు మీకు నేను కలగచేయడానికి ఈ రోజు నా లేఖనాలు మీ మధ్యలో ప్రకటింపబడుతున్నాయి. దేవునికి స్తోత్రము. అలా ఇవన్నీ ఎందుకు ప్రకటింపబడుతున్నాయంటే మనం వినాలి అని, మనలో ఉన్న బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టాలని. మీరు నా తట్టు తిరిగి మంచివేవో చెడ్డవేవో గుర్తుపట్టి తెలుసుకునిన ఎడల మీరు నా సన్నిధిలో నిలబడే శక్తివంతులుగా ఉంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఎంతగానో మనకు తెలియచేసి ప్రతి విషయాన్ని తెలియపరుస్తున్నాడు అంటే మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి, తక్షణమే లోబడాలి. అది వీల్ తిరుగుతుంది, అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు. మాది స్టీల్ రాడ్లు, ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట. ఆ వర్క్ చేస్తున్నాను. దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి. దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే, నాకు ఏదైనా ఏదన్నా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనబడతారు. ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట. అమ్మ, నువ్వు నీ పాప చనిపోబోతున్నారు, ఫలానా రోజు ఆ టయానికి అని చెప్పారు అనమాట. నాకు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను, అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి, ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ, ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను. నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఏంటో దైవజనులు అంటే భయము గౌరవం తెలియదు, కానీ నేను మాట్లాడలేను. వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడంగానే ఏడుపు వచ్చేసిందను. తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు, మా నాన్న ఈ రోజు కూడా సరిగ్గా మాట్లాడరు. నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఒక్క ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను, ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను. అయ్యగారు నాతో మాట్లాడారు, అమ్మగారు ఇలా మాట్లాడారని 1-10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటాను అనమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవం లేకుండా ఉన్నానంటే వాళ్ళ ప్రేమ, ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాటి దాన్ని అర్హత లేని దాన్ని ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీల్కి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందను. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంద కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవుల లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే, కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది. ఆ ఎదురుగుండ వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు.